మీ లెక్చరర్లు పొద్దున్నే మొట్టమొదట చెప్పే మాట గుడ్ మార్నింగ్. మీకు నాకు ఒక కామన్ ఆస్పెక్ట్ ఉంది, ఊహించగలరా? నా కొడుకు నా కూతురు కాలేజీకి వెళ్ళారు, అయినా కూడా నేను కూడా మీలాగే ఒక కొత్త ఫ్యూచర్, ఒక కొత్త కెరియర్ కోసం నేను కూడా నిలబడి ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ మంచిగా ఉండాలి. గాడ్ బ్లెస్ యు ఆల్. సో నేను నన్ను ఒక రాజకీయాలకు నాయకురాలుగానో లేకపోతే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిగానో చూడకండి. సో మీ అక్క అనుకోండి, లేదా ఒక సామాన్యురాలుగా మీతో కలిసి మన సమాజాన్ని బెటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అనుకోండి. ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేస్తా. రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ గుండెలో పెట్టుకొని చూసుకున్నాడు. విద్యార్థులనైతే ఏ ఒక్క పేద విద్యార్థి డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు, అయ్యో నాకు డబ్బు లేదే నా పిల్లల్ని చదివించుకోలేనని ఏ ఒక్క తల్లిదండ్రి కానీ ఆ స్టూడెంట్ కానీ డబ్బు లేని కారణంగా చదువు ఆగిపోకూడదు అని ప్రతి పేద విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకి ఒక భరోసా కలిగించడానికి ఫీజ్ రీఇంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రారంభించాడు. ఆ పథకం ద్వారా కేవలం ఆ కుటుంబం 1,000 రూపాయలు కడితే ప్రభుత్వమే ఎంత ఫీజు అయితే 1,00,000, 2,00,000 మొత్తం ఫీజు ప్రభుత్వమే భరించేది. ఆ విధంగా 1,00,000 విద్యార్థులు ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీబీఎస్ ఇట్లాంటి ఎన్నో చదువులు, గొప్ప గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, హాస్టల్ అయితేనేమి, వాళ్ళకి స్టైఫండ్ అయితేనేమి, మెస్ ఛార్జీలు అయితేనేమి, ఇవన్నీ కూడా మానిటర్ చేసేవాడు. ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకు హాస్టల్స్, వీళ్ళకు ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ పెట్టాడు. అసలు రూరల్ చిల్డ్రన్ కోసము బాసరాలో, ఇడుపులపాయలో ఇట్లాంటి చోట్ల వాళ్ళు కూడా, అంటే వాళ్ళు మట్టిలో మాణిక్యాలు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది కానీ సిటీ పిల్లలతో కంపీట్ చేయలేరని వాళ్ళ కోసం కూడా ఆలోచించి వాళ్ళ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను చెప్పాల్సిందల్లా, చెప్పాలనుకుంటుందల్లా ఒకటే, ఒక నాయకుడికి మనసులో మంచి చేయాలి అన్న ఉద్దేశం లేకపోతే ఆ ప్రజలకు మంచి జరగడము అసాధ్యం. రాజశేఖర్ రెడ్డి గారికి మనసులో కంపాషన్ ఉన్నింది. ప్రతి పిల్లాడిలో, ప్రతి స్టూడెంట్లో తన సొంత పిల్లలను చూసుకునేంత పెద్ద మనసు ఉన్నింది కనుకనే వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కోసము, వాళ్ళ చదువుల కోసము ఆలోచించగలిగాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇదంతా నేను చెప్పింది ఒక పిల్లల విషయంలో మాత్రమే, కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ప్రతి అంశంలో ఆలోచించగలిగాడు. పిల్లలు చదువుకొని వాళ్ళ ఉద్యోగాలు అయితేనేమి, వాళ్ళ పేరెంట్స్కి ఆరోగ్య భద్రత అయితేనేమి, ఇలాంటివి ఎన్నో ఆలోచన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి నాయకులు రావాలి, అలాంటి నాయకుల్ని మీరు ప్రోత్సహించాలి.
రాజశేఖర్ రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తి గనుకనే అంత మహానాయకుడు గనుకనే ఈ రోజు కూడా లక్షల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు జోహార్ వైఎస్ఆర్ ఈ రోజు మీకు నాకు కావాల్సింది ఒక మంచి సమాజం ఆ సమాజం బాగుంటేనే మీరు మీ కుటుంబాలు బాగుండగలవు మీ చదువులు పూర్తయితాయి ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు రేపు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి మీకు పిల్లలు పుడతారు మీ అమ్మా నాన్నల కోసం ఆరోగ్య భద్రతతోనేమి మీ పిల్లల కోసమైతేనేమి మీకోసమైతేనేమి ఎన్నో అంశాలు ఉంటాయి ఇవన్నీ బాగుపడాలంటే ఒక మంచి సమాజం ఏర్పడాలి కనుక మన కృషి అంతా మీరైనా నేనైనా వి విల్ ఆల్ వర్క్ టువర్డ్స్ ఇట్ అని వి షుడ్ వర్క్ టువర్డ్ ఇట్ అని నా నమ్మకం సో మీరు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో స్టూడెంట్స్ అయితేనేమి స్టూడెంట్ దశ దాటి ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు అయితేనేమి ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో మీ ఇబ్బందులు ఏం చేస్తే బాగుంటుంది మీరేం ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఏం బాగుంది ఏం బాగలేదు ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఈ డిస్కషన్లో ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్ మైక్ మీకు ఇస్తారు అయిపోయిన తర్వాత కాలేజ్ జాయిన్ అవుదాము సరే నోటిఫికేషన్స్ పడితే గవర్నమెంట్ లెక్చరర్గా చేద్దామని చాలా ఆశ కలిగి చదువుతూనే ఉన్నా ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ లేవక్క ఇప్పటి వరకు బాధలు పడుతూనే ఉంటాయి సరే కార్పొరేట్ సెక్టర్లో జాయిన్ అవుదాను కార్పొరేట్ సెక్టర్స్లో జాయిన్ అయ్యాను శ్రీ చైతన్య నారాయణ లాంటిది కానీ ఆ సెక్టర్లు ఏంటంటే నో వర్క్ నో పే అని అంటున్నారు నో వర్క్ వర్క్ లేకపోతే పే లేదని కరోనా టైంలో మాకు ఇవ్వలేదు ముందు కూడా ఇవ్వలేదు ఇప్పుడు రావాల్సింది సుమారు నాకు 1 లాక్ 2 లాక్స్ రావాలి అక్క కాలేజ్ నుంచి ఇప్పుడు దాకా మేము ఇయ్యము అది అడిగేవనుకో నీకు జాబ్ ఉండదు జాబ్ అడిగితే శాలరీ ఉండదు అంటున్నారు అక్క ఇది పరిస్థితి కానీ యాక్చువల్గా మా నాన్న అక్క చాలా కొద్దిగా ఎమోషనల్గా అవుతున్నాను మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మా నాన్న గుండెపోటుతో చనిపోయారు అక్క మా నాన్న గుండెపోటుతో చనిపోయారక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మా నాన్నకి చాలా ఇష్టం అక్క మా ఫ్యామిలీ కూడా చాలా ఇష్టం అక్క అంటే తండ్రి అనుకోవడానికి తండ్రి లేడే నాకు ఎవరున్నారు అన్నప్పుడు షర్మిల అక్క మీరు వచ్చారక్క ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తాను నాకు అక్క ఉంది అక్క నాకు చేస్తుంది అక్క నన్ను మంచి చూసుకుంటుంది నన్నే కాదు తెలంగాణలో ప్రతి విద్యార్థిని అక్క చూసుకుంటుంది అక్క చేస్తుంది ఎందుకంటే తండ్రి అంత గొప్ప నేత అదేవిధంగా కానీ ఒక వ్యక్తి కోసం చనిపోతే లేకపోతే ఒక మహానేత గురించి చనిపోతే మా ఇంటికి వచ్చి జగనన్న ఓదార్చాడే అక్క ఓదార్చిందే కానీ ఇంతమంది తెలంగాణ వాళ్ళు చనిపోతే ఒక్కసారి కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా వెళ్ళలేదే ఓదార్చాడా ఓదార్చలేదే పట్టించుకోలేదు అంటే చనిపోయిన వాళ్ళ మీద కూర్చొని ప్రభుత్వం నడిపిస్తున్నాడు కానీ మా జగనన్న అట్లా కాదు లేకపోతే మా రాజశేఖర రెడ్డి మా నేను తండ్రి అంట మా డాడీ అట్లా కాదు మా అక్క అట్లా కాదు అని నేను నమ్ముతున్నాను నేను ఈరోజు ఒకటే నమ్ముతున్నాను ఏంటంటే లోటు బడ్జెట్లో ఉన్న పక్క రాష్ట్రంలో జగన్ అన్న అంత మంచిగా చేస్తుంటే మనది ఏం తెలుసా రిచెస్ట్ స్టేట్ అంటారు ఏంటంటే మనది రిచెస్ట్ స్టేట్ తెలంగాణ ఇదే రిచెస్ట్ స్టేట్ అంటే ఇంత రిచెస్ట్ స్టేట్లో ఎన్ని పాలసీస్ పెట్టచ్చు ఎన్ని పథకాలు పెట్టచ్చు స్టూడెంట్స్ గురించి ఎన్ని చేయొచ్చు కానీ చేస్తున్నారా లేదే కానీ అక్క నేను నమ్ముతున్నా అక్క మీరు చేస్తారని నిజంగా నాకు తండ్రి లేడు నాకు ఇప్పుడు తండ్రి అయినా లేకపోతే నాకు అక్క అయినా మీరే అక్క కానీ మీరైతే ఎప్పుడైతే మీరు
బ్యాక్ స్టెప్ అయ్యేదక్క ప్లీజ్ అక్క మీరు ఉండాలక్క ప్లీజ్ అక్క మీరు ఉంటే చాలక్క మీరుండి అక్క నేనున్నాను నా బాధలు వింటున్నారు ఒక మాట చెప్పండి అక్క నేను ఉన్నానని ఒక మాట చెప్పండి చాలక్క చాలక్క నేను ఉన్నానని ఒక మాట చెప్పండి అక్క ఉన్నామా ఉన్నా చెక్ ఉన్నామా ఉన్నా మీకోసం 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 నేను నిలబడతా మీకోసం నేను నిలబడతా మిమ్మల్ని కూడా నిలబెడతా మిమ్మల్ని కూడా నిలబెడతా